హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి సో ఈ రోజు మనం వీకెండ్ వ్లాగ్ చూద్దాం ఈ వ్లాగ్ నేను ఫ్రైడే టు సండే కవర్ చేశానండి సో ఐ థింక్ ఆన్ ఫ్రైడే వి వెంట్ టు వన్ గార్డెన్ పార్క్ అంటే అక్కడ మనకు మొక్కలు అన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆన్ సాటర్డే సండే వి వెంట్ టు అవర్ ఫ్రెండ్స్ హోమ్ జస్ట్ ఫర్ ఎ విజిట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఫ్రైడే ఈవినింగ్ నేను ఇంకా నా ఫ్రెండ్ డిసైడ్ అయ్యామండి ఇలా గార్డెన్ పార్క్కి వెళ్ళామని ఎందుకంటే తనకు ఒక కిడ్ కూడా ఉంది సో ఆ అమ్మాయికి ఇలా బయట వెళ్ళి ఈ సమ్మర్లో టైం స్పెండ్ చేయాలని సో నా ఫ్రెండ్ అలా ప్లాన్ చేసిందనమాట ఇంకా మేము ఇలా పార్క్కి రీచ్ అయ్యామండి సో ఇది ఒక 10 minutes డ్రైవ్ అనమాట మేము ఉండే చోటు నుంచి ఇంకా ఆల్రెడీ వీకెండ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది జనాలు వచ్చేసి ఉన్నారు అండ్ they are with their kids also ee garden park lo we can see ee season ki taginettu ala arrange chestarandi so idi summer kabatti already they have kept some flowers and decorations chesaru ila pillalni attract cheyadaniki kuda and manaku kuda baaguntadi chuddaniki ivanni so enter avagane we just took some pictures and inka park ki vellamu ok side emo pillalki aadukuneki they have the play section ఇంకా ఐ ఆల్సో జస్ట్ స్టార్టెడ్ రోమింగ్ అరౌండ్ ది పార్క్ అండ్ ఈ పార్క్లో చాలా రిలాక్సేషన్ ఉంటుంది సో ఇలా నేచర్కి దగ్గరగా ఉంటుందన్నమాట ఇక్కడ నాకు ఒక పాండ్ కనిపించింది అండ్ అందులో బోల్డ్ అని ఫిషెస్ ఉన్నాయి సో ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ గోల్డ్ ఫిషెస్ ఈ పాండ్ దగ్గర ఐ స్పెండ్ సమ్ టైమ్ టేకింగ్ దిస్ వీడియో ఇంకా నెక్స్ట్ వెళ్తూ ఈ బర్డ్స్ కనిపించాయి అన్నమాట ఇవి ఏంటని ఎవరికైనా ఐడియా ఉందా సో ఇవి బేసికలీ ఫ్లెమింగోస్ అన్నమాట యాక్చువల్గా చాలా బాగుంటాయి కలర్ఫుల్గా చూడడానికి ఇంకా తర్వాత నాకు బ్లాక్ స్వాన్స్ కనిపించాయి అన్నమాట యూజువల్గా మనం వైట్వి చూస్తాం బ్లాక్ ఇలా చాలా రేర్గా కనిపించాయి యాక్చువల్గా ఈ గార్డెన్ పార్క్లో సమ్ ఇండోర్ ప్లాంటేషన్ ఆల్సో ఉంటుంది ఇనిషియల్గా నేను ఇక్కడ కొన్ని ప్లాంట్స్ కొందాం అనుకున్నా కానీ ఆ రోజు కుదరలేదు ఇంకా వి జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఇలా ఫ్రైడే మాకు గడిచింది అండ్ దెన్ వి రిటర్న్ బ్యాక్ హోమ్ ఇంకా నెక్స్ట్ డే సాటర్డే వీ ఆల్రెడీ హ్యాడ్ ఎ ప్లాన్ ఆఫ్ విజిటింగ్ అవర్ ఫ్రెండ్ ఫ్యామిలీ వీళ్ళు ఇంకో స్టేట్లో ఉంటారు సో బట్ ఆ స్టేట్ కూడా మాకు చాలా దగ్గర ఇట్స్ రఫ్లీ అరౌండ్ 120 kilometers టు అవర్ హోమ్ అందుకనే వీ జస్ట్ స్టార్టెడ్ ఇన్ అవర్ కార్ అన్నమాట సో ఇన్ అవర్ వే వీ హ్యాడ్ టు గో త్రూ ఆటోబాన్స్ ఇక్కడ ఆటోబాన్స్ అంటే హైవేస్ అన్నమాట యాక్చువల్గా జర్మనీలో ఆటోబాన్స్ చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ స్పీడ్ లిమిట్స్ ఉండవు మెయిన్లీ దట్స్ ద అడ్వాంటేజ్ అండ్ చాలామంది క్రేజీగా వెళ్తారు ఈ డ్రైవింగ్లో ఈ హైవేస్లో ఇలా స్పీడ్ లిమిట్ లేకుండా వెళ్ళాలంటే డేంజరస్ ఏమో అని థింక్ చేస్తారు బట్ ఇట్స్ నాట్ దట్ డేంజరస్ ఎందుకంటే వీ హ్యాడ్ టు గో త్రూ ఎ స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇన్ ద డ్రైవింగ్ అనమాట సో ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతారు అందరూ దానివల్ల ఇక్కడ డ్రైవింగ్ చాలా ఈజీ అవుతుంది ఐ థింక్ యూజువల్గా ఇలా హైవేస్లో 3 lanes ఉంటాయి ఇన్ ఈచ్ డైరెక్షన్ the lane that we have taken is the slowest lane I think for a diversion we are in this lane otherwise in the medium and the last lane is the very highest speed lane anamata weather kuda chala bond anamata roju endukante we could see from the sky it's so clear inka ma ayana ala driving lo concentrate chestunta I am just taking the video and enjoying this view usually even I like driving and I know driving here in Germany ఎందుకంటే ఐ టేక్ కార్ ఫర్ మై ఆఫీస్ ఫర్ ఎవ్రీడే కమ్యూట్ బట్ ఈరోజు నాకు ఇంట్రెస్ట్ లేదు బట్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ దిస్ వీడియో ఫర్ మై బ్లాగింగ్ అనమాట దట్స్ వై మై హస్బెండ్ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ డ్రైవింగ్ అండ్ ఐ వాజ్ జస్ట్ చిల్లింగ్ టేకింగ్ ది వీడియోస్ ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అందుకనే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద లీనియన్స్ ఆఫ్ గోయింగ్ ఇన్ అ హై స్పీడ్ ఎవ్రీ వన్ గోస్ వెరీ కేర్ఫుల్లీ ఎందుకంటే ఎలాంటి మిస్టేక్ కూడా జరగకూడదు ఒకరి నుంచి ఇంకొకరికి ఇక్కడ మేము ఒక ఎగ్జిట్ నుంచి ఇంకా హైవేకి మళ్ళీ మర్జ్ అవుతున్నాము ఇంకా వన్స్ హైవేకి మనం కనెక్ట్ అవుతే వీ కుడ్ గో ఇన్ అవర్ ఓన్ స్పీడ్ అనమాట బట్ యా మినిమమ్ స్పీడ్ అయితే మనం మెయింటైన్ చేయాలి వీ షుడ్ నాట్ గో బిలో ఆ మినిమమ్ స్పీడ్ ఇక్కడ ఇక్కడ చాలా వరకు హైవేస్లో స్పీడ్ లిమిట్స్ ఉండనందువల్ల వీ కుడ్ రీచ్ అవర్ డెస్టినేషన్స్ వెరీ ఫాస్ట్లీ అనమాట సో మేము వెళ్తుండే డెస్టినేషన్ మా ఇంటి నుంచి అరౌండ్ 120 kilometers బట్ వీ క్యాన్ జస్ట్ రీచ్ దేర్ ఇన్ నియర్లీ లైక్ 1 hour 15 minutes ఆర్ లైక్ ఇఫ్ యూ టేక్ సమ్ బ్రేక్స్ విత్ ఇన్ 1.5 hours అనమాట సో దట్స్ హౌ ఫాస్ట్ వీ కుడ్ రీచ్ హియర్ సో ఈ రీజన్ వల్లే చాలామంది దేర్ ఓన్ కార్స్ దే విల్ మెయింటైన్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే యూజువల్గా ట్రైన్సే తీసుకుంటారు అందరూ ఎందుకంటే బస్ కనెక్టివిటీ చాలా తక్కువ ఇక్కడ ఇక్కడ మేము వెళ్తుండే రూట్లో అయితే అదర్ సైడ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఐ థింక్ దే ఆర్ ఎక్స్పాండింగ్ ద రోడ్ ఫర్ ది హైవే. ఇంకా ఇలాంటి ప్లేసెస్లో వీ కెనాట్ ఎక్సీడ్ ద స్పీడ్ దట్ దే హ్యావ్ లిమిటెడ్ టు అస్. ఇంకా ఐ థింక్ ద స్పీడ్ లిమిట్ జస్ట్ ఎండెడ్ అండ్ వీ కుడ్ జస్ట్ గో ఇన్ అవర్ ఓన్ వే. ఇంకా మేము మా డెస్టినేషన్ కూడా రీచ్ అయిపోయాం ఇలాగే ఇన్ నో టైమ్. అండ్ ఐ డింట్ డూ ఏ వ్లాగింగ్ దేర్ ఎందుకంటే వీ డింట్ హ్యాడ్ మచ్ టైమ్ టు డూ ఆల్ దిస్ స్టఫ్ అండి. So for Saturday and up to Sunday evening we just spent, and then we just had a plan to return back home. Also since it's corona time we do had some precautionary measures. Andke we didn't go to any restaurants after reaching the friend's family. We just spent our time indoors. అలా మాకి లాస్ట్ వీకెండ్ అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది అనమాట ఈ ట్రావెల్ అండ్ విత్ ఫ్రెండ్స్. ఇట్ వాజ్ సచ్ ఏ రిలాక్సింగ్ ట్రిప్ ఫర్ అస్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చిందని, అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తూ ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్ అండి. ఈ ఛానల్లో మీరు చాలా టేస్టీ రెసిపీస్ కూడా చూడొచ్చు. ప్లీజ్ టు చెక్ దెమ్ అవుట్. సో దీస్ రెసిపీస్ మెయిన్లీ ఆంధ్ర స్టైల్ ఆర్ కర్ణాటక స్టైల్లో ఉంటాయి. I think you could try and hope you all like it. Inka ma trip kuda ayipoyindandi. I think this is on Sunday evening we just returning back to home. So ikkada meer chustunnaruga chaala sunny ga undi, but you know what time it is. I think it's nearly evening 8 o'clock. ikkada summer ante chaala long ga untundi day. I think morning around 5 o'clock sunrise avuthe evening around 9 o'clock sunset avutundi. Till then we could enjoy this sunlight. ఈ తమల్ ప్లాంట్ మాకు వేలో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ ఐ జస్ట్ టేక్ ఎ పిక్చర్ ఆఫ్ ఇట్. ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.